అప్పుడు నేను చెప్పుకోవలసిన బాధ ఏమిటి అని అంటే, మా తాతది టొబాకో వ్యాపారం, మా తండ్రిది కూడా టొబాకో పాన్ మసాలా వ్యాపారం. ఇప్పుడు 2013 వరకు కూడా నేను ఈ పాన్ మసాలా టొబాకో వ్యాపారం చేశాను. 2013ని నిషేధించిన తర్వాత నేను ఈ వ్యాపారాన్ని మానివేశాను. కానీ నా దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు అవనియండి, లేకపోతే మరి కొంతమంది నా వ్యతిరేకులు, లేకపోతే కొంతమంది ఎవరైనా వ్యాపారం చేస్తున్నారు, ఆ విధంగానే నా రక్త సంబంధికులు అయిన వాళ్ళు వెళ్ళి ఒరిసాలో వ్యాపారం చేసుకుంటున్నారు. పక్క ఆదరేజ్డ్గా అక్కడ అన్ని జిఎస్టి, అన్ని ట్యాక్సులు కట్టి వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ నా వ్యతిరేకులు ఎవరైనా నా పేరు చెప్పినా, నాకు సంబంధం లేని నా దగ్గర పనిచేసుకున్నట్టు వాళ్ళు, లేకపోతే కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా వ్యాపారాలు చేస్తున్నట్టు వాళ్ళు, లేకపోతే నా రక్త సంబంధికులు ఒరిసాలో ఆదరేజ్డ్గా వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు, వాళ్ళు నా పేరు చెప్పే కొంతమంది అధికారులు అయితే నా పేరు చెప్పమని కూడా వాళ్ళని చిత్రహింస చేస్తూ నన్ను చాలా ఆవేదన అంటే మానసికంగా, అంటే ఒక్కోసారి నాకు సూసైడ్ చేసుకోవాలా, చేయని తప్పుకి నేను ఎందుకు శిక్ష అనుభవించాలా, నా భార్య పిల్లలతో కూడా మాట్లాడనీయకుండా నా సెల్ ఫోన్లు కూడా ట్రాపింగ్ ఎంత దారుణం అని అంటే అంత దారుణంగా నన్ను ఈ అధికారులు కొంతమంది చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆ వేదనతో మా వాళ్ళు, మా రక్త సంబంధికులైన వాళ్ళు ఒరిసాలో ఉన్నట్టు వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది పోలీసు వాళ్ళుకి పెట్టవలసిన రైట్ లేదని, అలాగే ఫుడ్ సేఫ్టీకి సంబంధం లేదని, అసలు సిఏఎస్టీ సిఓటీఏ యాక్ట్ కింద వస్తుందని ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే 2013 నుండి నేటి వరకు నేను వ్యాపారం చేయలేకపోయినా నన్ను ఎంత చిత్రహింసలు అంటే అన్ని చిత్రహింసలు గురి చేశారు కొంతమంది అధికారులు. ఈ జడ్జిమెంట్ కాపీ మీద నేను జిఎస్టీ అప్లై చేశాను. జిఎస్టీ అప్లై చేసిన దాంట్లో నాకు జిఎస్టీ లైసెన్స్ ఇచ్చారు. దాంట్లో క్లియర్గా 21/06 పాన్ మసాలా ఫుడ్ ఐటెం అమ్ముకోవచ్చని, అలాగే 24/03 గుట్కా, జర్దా, ప్లెయిన్ జర్దా అమ్ముకోవచ్చని చెప్పేసి క్లియర్గా ఉంది. అలాగే 24/02 సిగరెట్స్, ఇంకా అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అమ్ముకోవచ్చని ఉంది. ఆ విధంగానే 24/01 టొబాకో అమ్ముకోవచ్చని చెప్తూ ఉంది. ఆ విధంగానే దీని మీద నేను ఫుడ్ లైసెన్స్కి, ట్రేడ్ లైసెన్స్కి అప్లై చేశాను, అవి కూడా వచ్చాయి. నేను 2013 నుండి నేటి వరకు మానేశాను వ్యాపారం. నాకు సంబంధం లేకపోయినా ఇచ్చేశారు. ఈరోజు నాకు గవర్నమెంట్ వారు జిఎస్టీ సర్టిఫికెట్ ఇచ్చి ఈ లైసెన్సులు అన్నీ ఇచ్చారు కనుక నేను రేపటి నుంచి వ్యాపారం చేయదలుచుకున్నాను.